Bhaveja Mayo Bhaveja Namasivaya Jasivataraya Kala Nirudraya Nilakanthaya Mrityunjayaya Maha Devaya Namaha. Avi జాగ్రత్తగా పట్టుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఒక మార్పు రావడానికి కారణమవుతాయి. నేను ఒకప్పుడు ఒక చోట ఒక విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఏమిటి అంటే, ఒక ఆయన పాత పేపర్లు అందరింటికి వెళ్ళి తెచ్చుకునేవాడు. తెచ్చుకుని ఈ పాత దినపత్రికలన్నీ అమ్మి కడుపేదలైనటువంటి వాళ్ళు మందులు కొనుక్కోలేని వాళ్ళకి మందులు కొనిపెట్టేవాడు. నేను ఆయన్ని అడిగాను, కడుపు పేదవాళ్ళు మందులు కొనుక్కోలేరని నీకు ఎలా తెలుస్తుందని అడిగాను. అది పెద్ద కష్టం కాదండి, నేను ఒక ఔషధ దుకాణం ముందుకు వెళ్ళి నించుంటాను. ఎవరో ఒక ఆయన తోపుడు బండి లాగుతూ వస్తాడు. వచ్చి ఏమండి, చంకలో సెగ్గడ్డేసింది, వేసవి కాలం, తోపుడు బండి లాగితే కానీ రోజు వెళ్ళదు, తోపుడు బండి లాగుతుంటే సలిపేసి జ్వరం వస్తోంది, అది పగలటం లేదు, దాని నొప్పికి ఇదంతా నొప్పి బండి లాగలేకపోతున్నాను, ఏదైనా నాలుగు ఏదైనా మందు ఇద్దరు, నాలుగు బిళ్ళలు ఇద్దరు అన్నాడు. పాపం వైద్యుడి దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఆయన లోపలికి వెళ్ళి ఏదో 10 బిళ్ళలు తెచ్చి పొద్దున్నోటి రాత్రి వేసుకో 5 రోజులకి ఇచ్చాడు. ఎంత అన్నాడు? 50 రూపాయలు అన్నాడు. అయితే ఓ పని చేయండి, ఓ 2 బిళ్ళలు ఇవ్వండి అని ఓ 5 రూపాయల కాగితం అక్కడ పెట్టాడు. మరి అంత నిప్పిగా ఉన్నవాడు 50 రూపాయలు పెట్టి కనీసం 10 పట్టుకెళ్ళాలి కదా. అంటే అంత నిప్పిగా ఉన్న 50 రూపాయలు పెట్టి ఆ నిప్పి తగ్గడానికి కావలసినటువంటి మందు బిళ్ళలు కొనుక్కునే సామర్థ్యం అతనికి లేదు. నేనేం చేస్తానంటేనండి, వెంటనే 50 రూపాయలు నేను తీసేసి అతనికి ఆ 10 బిళ్ళలు పట్టుకెళ్ళిపోవాయా నేను ఇస్తానులే అంట. అక్కడ నించుంటానంతే. ఇలాంటి వాళ్ళు నాకు ఒక్క రోజులో దొరుకుతారు. వాళ్ళందరికీ కొనిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ 30 రోజులు అయిపోయిన తర్వాత ఒక రోజు పెట్టుకుని పాత దినపత్రికలన్నీ అందరిళ్ళకి వెళ్ళి తీసుకుంటా. నేను మంచి పని చేస్తానని వాళ్ళకి నమ్మకం కుదిరింది, ఇస్తారు. అన్నీ తీసుకొస్తా, తీసుకొచ్చి 100 కేజీలు అవుతాయి, అమ్మేస్తా. మళ్ళీ ఆ డబ్బట్టుకుని మందులు కొట్టు ముందు నించుంటా. ఒకవేళ వాడికి వైద్య పరీక్షలు అవసరమయ్యుండి కూడా చేసుకోకుండా ఉన్నాడు అని అర్థమైతే, మరి పరీక్షలు చేయించుకోలేదా అని అడుగుతారు ఆ మందుల కొట్లో. ఏం చేయించుకుంటానండి అంటాడు. వాడికి వైద్య పరీక్షలు చేయించి ఆ కాగితాలు ఇచ్చి నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్ళని పంపించేస్తా. నా సొంత డబ్బేం కాదండో, ఒక్కరోజు మాత్రం కేటాయిస్తా, పొద్దున్నీ సాయంకాలం వరకు దినపత్రికలన్నీ పట్టుకొచ్చి అమ్మి ఆ డబ్బుతో 10 మందికి సేవ చేస్తున్నాను. చెయ్యాలని తాపత్రయం ఉండాలి, కానీ భగవంతుడు చెయ్యడానికి శక్తిని ఇవ్వకుండా ఎవ్వరిని పుట్టించలేదు. ప్రతి వాడి యందు ఏదో ఒక విభూతి ఉంటుంది చెయ్యగలడం, అది గుర్తించాలంతే. అది గుర్తించి సేవ చేసి అది నేను చేసిన శివసేవ అని అనుకోగలిగితే అంతకన్నా ధన్యత మనుష్య జన్మకి ఇంకొకటి లేదు. అరే అది చేసి హతక్లేశులు కారు కాక మనుషుల్ శ్రీకాళహస్తీశ్వర, నేను నేననేవాడే కానీ ఇంకోటి గురించి ఆలోచించేవాళ్ళీడే, ఆర్తి బాధ తూర్జటిది. నిజానికి నేను అనుకుంటాను ఆ ఒక్క పద్యం సమాజానికి అంతటికీ కూడా గొప్ప హితవాక్కు. పాఠశాలలలో చదువుకునేటటువంటి పిల్లల దగ్గర నుంచి గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళ వరకు అందరూ కూడా ఆ పద్యంలో ఉన్న సందేశాన్ని బాగా పట్టుకొని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎలా దగ్గరకి జరగాలో మనకి ధూర్జటి నేర్పినటువంటి అద్భుతమైనటువంటి పద్యం. ఆ పద్యం చెప్తూ ఆయన కొన్ని పరమాద్భుతమైనటువంటి విశేషాలను ప్రతిపాదించాడు. శంకర భగవత్పాదుల కన్నా గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త వేరొకరు ఉండరేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. శంకర భగవత్పాదుల యొక్క శివానందలహరి శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయో, మనసు మీద మళ్ళీ అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు శరణాగతి తత్వాన్ని ఆవిష్కరిస్తూ ధూర్జటి చేశారు. నేను అందుకే మీతో మొదటి రోజునే ప్రతిపాదించా, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకమునందున్నటువంటి పద్యములు అన్ని పద్యములు ఒక్కలా ఉండవు, ఒక్కొక్క పద్యము ఒక్కొక్క విధానముతో ఉంటుంది, ప్రతి పద్యము కూడా మనిషి యొక్క ఉద్ధరణకు కారణమై మార్గమును నిర్దేశిస్తుంది. నేను హితవాక్కుని మొదలెట్టాను కాబట్టి ఇవాళ ఆ కోణంలోకి వచ్చే ఒక పద్యాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తాను. ఆయన శివుడి దగ్గరికి వచ్చాడు.
కాళహస్తీశ్వరుడి దగ్గరికి వచ్చాడు. ఏదో ఆవలిస్తూ చెవి మూసుకుంటూ కూర్చోలేదు, మాట్లాడాడు. ఆయన ఎప్పుడు వచ్చినా మాట్లాడాడు, శ్రీకాళహస్తీశ్వర అని పిలిచి మాట్లాడాడు. మాట్లాడినప్పుడు దాపరికం పెట్టుకోలేదు, దాస్తే దాచేది కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి చెప్పడం మంచిది అనుకున్నాడు. చెప్పి జోక్యం చేసుకోమని అడిగాడు. అది దుర్జటికున్న గొప్పతనం. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బసీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నమనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు. దీని త్రుళన చవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఏమి పద్యం అండి అసలు అది. అమృతపు బిందువు రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. నిజానికి శరీరం 7 అడుగులు ఉండనివ్వండి, 6 అడుగులు ఉండనివ్వండి, ఎంత బలంగా ఉండనివ్వండి, మనిషి యొక్క పాపపుణ్యములకు ప్రధానమైన కారణమైనది, మనిషి యొక్క ఉద్ధరణకు కానీ, మనిషి యొక్క పతనమునకు కానీ, మనిషి యొక్క విడుదలకు కానీ, మనిషి యొక్క బంధనమునకు కానీ, పునర్జన్మలకు కానీ హేతువు మనస్సు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు. అయితే ఆ మనస్సుని శుద్ధి చేసుకోవడం కోసమే అనేక ప్రక్రియలు వచ్చాయి. తీర్థయాత్ర చేయడం ఎందుకు అంటే మనస్సు స్వచ్ఛం కావడం కోసం. అందుకే వ్యాసుడు దేవి భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, భ్రమన్ సర్వతీర్థేషు స్నాత్వా స్నాత్వా పునఃపునః నిర్మలం నమనో యావత్ తావత్ సర్వం నిరర్థకం అన్నాడు. ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని స్నానాలు చేసినా మనసు పరిశుభ్రము కానప్పుడు, మనసు శుద్ధి కానప్పుడు, ఆ మనసు ఎందుండేటటువంటి దోషములను వదులుకోలేనప్పుడు వాటి వలన ప్రయోజనం ఏముంటుంది? ఒక గడుసు కవి ఓ మాట అన్నాడు, గొరుగుచుందురు జుత్తు 900 సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడేమి మానవుండు అన్నాడు. దీన్ని తీసేస్తే ఏమొచ్చింది? దీన్ని కదా ప్రక్షాళన చేయవలసింది. అయితే చిత్రం ఏమిటంటే, అయా నా గుండె చూపించండి అంటే వైద్యుడు చూపిస్తాడు, నా కంటి లోపల రెటీనా చూపించండి అంటే చూపిస్తాడు. ఇవాళ వచ్చినటువంటి సాంకేతిక అభివృద్ధిని ఆధారం చేసుకుని, అయ్యా నా మనసు చూపించండి అంటే చూపించలేరు, ఎవ్వరికీ సాధ్యం కాదు, అది సూక్ష్మ శరీరం. కానీ దానంత వేగమున్నది లోకంలో ఇంకోటి ఉండదు. అదేమిటండి, దూర్జుడి చెప్పిన పద్యమేనా మీరు చెప్తున్నారని అనుకోకండి, నేను దూర్జటి పద్యమే చెప్తున్నాను. కానీ మనసు మీద సాధికారత పొంది మాట్లాడుతున్నాడు దూర్జటి. అందుకే అన్నాడు, ఆ మనసు ఉన్నదే దాని తమాషా, అది ఊపిరి మీద ఆధారపడుతుంది. సంకల్ప వికల్ప సంఘాతమునకు మనస్సు అని పేరు. అప్పటికి ఏదో ఒక ఆలోచన చేస్తుంది, వదిలిపెట్టేస్తుంది. మనస్సు యొక్క వేగమును నియంత్రించడం అంత తేలిక కాదు. మనస్సు యొక్క వేగమంతా దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే మీరు చూడండి, బాగా కోపం వచ్చిందనుకోండి, మనసు విపరీతంగా కదులుతుంది. ఆ కదిలినప్పుడు ఊపిరి వేగంగా తీసి వదిలిపెడతాడు. అలాగే తీవ్రమైన కామమునందు ఉన్నాడనుకోండి, మనసు ఊపిరి వేగంగా కదులుతుంది. ఊపిరి ఎంత వేగంగా కదిలితే మనసు అంత వేగంగా కదిలిపోతుంది. కదిలిపోయే మనసుని ఆపాలనుకోండి, ఒక్కటే మార్గం, ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తారు. ఆ నియంత్రించేటప్పుడు ప్రాణాయామం చేయిస్తారు. అందుకే పూజ మొదలు పెట్టగానే ప్రాణాయామం చెయ్యమని 3 మాటలు, ఒక ముక్కు రంధ్రంలోంచి పీల్చిన ఊపిరి వేరొక ముక్కు రంధ్రంలోంచి విడిచిపెట్టించి, మళ్ళీ ఇటువైపు నుంచి పీల్చిన ఊపిరిని అటువైపు నుంచి మెల్లగా విడిచిపెట్టేటట్టు చేయిస్తారు. అంతేకాని ముక్కు పట్టుకోండి అంటే వచ్చేదేముంది, ముక్కు పట్టుకుంటే మనసు ఎందుకు నిలబడుతుంది? ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం చేస్తే ఊపిరి యొక్క వేగాన్ని నియంత్రిస్తే మనసు యొక్క వేగము నిలబడుతుంది. నిలబడింది అనుకోండి, మీరేం చెప్పారో మనసు అది చేస్తుంది, చూస్తుంది. అక్కడ నేను పాదయోహ పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి, భగవంతుని యొక్క పాదములను ఇక్కడ చూస్తుంది. మనసు నిలబడాలి. అది నిలబడలేదనుకోండి, ఈశ్వరుడు దాన్ని ఉపచారంగా తీసుకోండి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, తమలపాకులు సున్నము వక్కపొడి కలిపితే ఎరుపు రంగు వచ్చినట్టే 3 కలిపి ఒక సరళ రేఖలో పడితే అది ఉపచారం అవుతుంది. వాక్కు కాయము మనసు ఈ 3 కలిసి ఒక సరళ రేఖలో పడ్డాయనుకోండి, ఉపచారం చేశాడు అని స్వీకరిస్తారు.
నేను స్నానం సమర్పయామి అన్నాను అనుకోండి, తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఆపోహిష్టా మయోభవస్థాన భూర్జీ దాతన మహీరణాయ చక్షసై యోవశివ తమోరస అని మంత్రం చెప్పినా ఇక్కడ మాత్రం నేనేం చూడాలి? దిగ్గస్తిభి కనక కుంభముఖావ సృష్ట సర్వాహిమీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమ శేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని నాకు ఇక్కడేం కనపడాలి? తెల్లటి స్నానశాటి కట్టుకుని అమ్మవారు పద్మాసనం వేసుకుని కూర్చుంటే దిగ్గజములు పద్మకింజిల్కములతో కూడుకున్న ఆకాశగంగా జలములను హేమకుంభములతో తెచ్చి పోస్తుంటే ఆ పద్మకింజిల్కములతో కూడుకున్నటువంటి గంగాజలము చేత తడిసినటువంటి అమ్మవారి యొక్క రూపాన్ని నేను మనసులో చూడగలగాలి. అలా ఒక్కసారి నేను చూశాననుకోండి, అమ్మవారి యొక్క అభిషేకమును నేను చూసినట్టు, అభిషేకం చూస్తే ఆవిడ చల్లబడినట్టు నా మనసు చల్లబడుతుంది. మనసు, ఈ దేశానికి ఆచారం ఏమిటంటే చల్లబడ్డమే ఆశీర్వచనం. నువ్వు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ అమ్మ చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి. చల్లగా ఉండండి అంటే అందరూ బాగుండాలి. స్వామివారు అభిషేకానికి చల్లబడతాడు. మళ్ళీ చెప్తున్నాను, పదార్థము యొక్క గొప్ప కాదు, మంత్రము యొక్క గొప్పతనం. మంత్రము స్వరంతో పలుకుతూ ఉంటే దేవాలయంలో ఉండేటటువంటి మూర్తుల యొక్క శక్తి అంత గొప్పగా పెరిగి అనుగ్రహ శక్తిని వర్షిస్తారు. అందుకే వేదము వేద మంత్రము అంత గొప్పవయ్యాయి.